విజయవాడ నీటి పారుదల శాఖ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. కొత్త సంవత్సరంలో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు బాబు. ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అవి కూడా మనం పరిశీలి చేసుకుంటున్నాం, కానీ అవన్నీ చేసుకుంటూ ముందు కూడా కోసం నేను ఆ రోజు చెప్పినటువంటి పేదవాళ్లకు 1000 రూపాయలు పింఛను, 1500 రూపాయలు వికలాంగులకు పింఛను, ఇంకో పక్క 24x7 కరెంటు నిరంతరం ఇచ్చే ప్రక్రియ, ఎక్కువ డబ్బులను పరలకు కొని కరెంట్ ఇచ్చాం. అదే మరి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ముందిచ్చిన దానికంటే మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం, 2,50,000 రూపాయలు చేసి ఈ కార్యక్రమం చేశాం. రైతులకు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ కష్టాలున్నా ఇబ్బందులున్నా ఆర్బీఐ అది మరి బ్యాంకులు అపోజ్ చేసినాం. ఈ రోజు మీరు చూస్తే రైతు తీసుకున్న అప్పుని రుణ విముక్తి చేయడం కోసం ముందుకు పోయాం. అదే మరి జన్మభూమి పెట్టాం, జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశాం. అంతేకాకుండా ఇంతలోనే ఉరువు తుఫాన్ వస్తే దాన్ని కూడా సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలిగాం. ఇది హ్యాండిల్ చేసిన తర్వాత ఒక ఫోకస్ అప్రోచ్ ఉండాలని 7 మిషన్స్, 5 గ్రిడ్స్, 5 క్యాంపెయిన్ నోట్స్ కూడా తీసుకున్నాం. అది తీసుకున్న తర్వాత ఈరోజు ఇంకొక వినూత్నమైన కార్యక్రమానికి ఈరోజు